प्रश्न मिम्मल्नी अटू प्रतिपक्षालु संधिस्तुन्नायि क्वेश्चन बिफोर दट पल्ले रविकुमार गारु मोदट रोजे असेंब्ली स्टार्ट अयिंदी मोदट रोजे मीरु स्टार्ट चेस्तुन्नारु प्रतिपक्षं मी वायिस नि मीरु रेज चेस्तुन्नारु अनुकोवाला अंटे इप्पटिके कांग्रेस पार्टी మార్పు రావాలి కాంగ్రెస్ పార్టీ రావాలి అంటూ వాళ్ళు చేసినటువంటి ప్రచారంలో మార్పు వచ్చింది అనుకుంటున్నారా ప్రగతి భవన్ విషయంలో గాని ప్రజా దర్బార్ విషయంలో గాని ఈ రోజు ఆర్ గ్యారెంటీల్లో ఒక పాయింట్ సరే ఆర్ గ్యారెంటీల్లో ఎన్ని అంశాలన గాని దాంట్లో ఒక రెండు పాయింట్స్ మాత్రం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలోకి తీసుకొచ్చింది ముందుగా ఈ ప్రొటెం స్పీకర్ కి సంబంధించి ఎందుకంటే అది ఒక సబ్జెక్ట్ చర్చ ఉంది కాబట్టి yes మిత్రుడు ఇందాక ప్యానెల్ ఉన్న ముందుగా అందరి ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ నమస్కారం మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు విచక్షణాధికారం రైట్ 100% అది విచక్షణాధికారం దాన్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు చేసే అది లేదు అది తప్పు అది పొరపాటు అది తప్పది ఎప్పుడూ కూడా ఇవాళ చట్టసభల్లో ఒక చట్టసభలు కాన్స్టిట్యూట్ అయ్యేటప్పుడు ఒక ప్రొటెం స్పీకర్ ఎన్నిక అనేది పార్లమెంట్ కావచ్చు అసెంబ్లీ కావచ్చు శాసన మండలి కావచ్చు ది మోస్ట్ సీనియర్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి దాన్ని ఎన్నుకునేటువంటిది ఒక సాంప్రదాయం అది ఒక నిబంధన కాదు చాలా స్పష్టంగా నిబంధన కాదు సాంప్రదాయం ఆ సాంప్రదాయానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునేటువంటిది పూర్తిగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కుండే విచక్షణాధికారం దానికి ఎవరు క్వశ్చన్ చేయట్లేదు దాన్ని బట్ ఆ విచక్షణాధికారం హౌ యూ ఆర్ అప్లయింగ్ అన్న దగ్గరనే విచక్షణ ఖచ్చితంగా విచక్షణ అంటేనే దాన్ని మీరు తీసుకున్న నిర్ణయం తప్ప లేదా అన్నది ఉంటుంది రూల్ అయినప్పుడు నిజంగా రూల్ ప్రకారంగా పోయినప్పుడు ఇట్ ఈస్ నాట్ క్వశ్చనబుల్ కానీ విచక్షణ అధికారం అన్నప్పుడే ప్రశ్నించే అధికారం అందరికీ ఉంటుంది అయితే ఇక్కడ ఏమైందంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సాంప్రదాయం అటు పార్లమెంట్లో కానీ ఇటు మన దగ్గర అసెంబ్లీలో కానీ ఉన్నటువంటిది మోస్ట్ సీనియర్ తీసుకుంటున్నారు అక్కడికి వచ్చేసరికి పార్టీ చూడరు ఎవరైతే మోస్ట్ సీనియర్ ఉంటారో వాళ్ళని గౌరవప్రదంగా అనుకునేటువంటి ఆ రోజు ప్రొటెం స్పీకర్కి ఉండేటువంటి అధికారం కూడా ఏమీ ఉండదు ఏ నిర్ణయాలు తీసుకునే అధికారం ఏమి ఉండదు ఆ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడము స్పీకర్ ఎన్నిక వరకు ఉండటము ఆ స్పీకర్ ఎన్నిక కాగానే కుర్చీలో కూర్చోబెట్టి గౌరవంగా ఆయన సభ్యుడిగా సాధారణ సభ్యుడిగా ఆయన సీట్లో ఆయన కూర్చోవడం అనేది ఉన్నటువంటి సాంప్రదాయం కానీ ఇక్కడ ఏమైపోయిందంటే వ్యక్తి ఆ ప్రొటెం స్పీకర్గా ఆ సాంప్రదాయం ఎందుకు వచ్చింది అన్నది ఇంపార్టెంట్ కదా మోస్ట్ సీనియర్ని కుర్చీలో కూర్చోబెట్టడం అనేది ఆ హుందాతనం కోసం గౌరవం కోసం ఎందుకంటే సభ్యులందరినీ అన్ని పార్టీలను వాళ్ళతోటి చేయించేటువంటి ప్రమాణ స్వీకారం మిగతా ఉంటుంది కాబట్టి దాన్ని ఉండాలి హుందాగా వివాదరహితుడిగా ఉండాలనేది అన్న ఆ కాన్సెప్ట్ తోటే ఇవాళ ప్రొటెం స్పీకర్ అనేది సీనియర్గా వచ్చింది అయితే ఇక్కడ ఒకటి చాలా జాగ్రత్తగా ఏంటంటే ఎంఐఎం పార్టీగా వ్యతిరేకించట్లేదు వాళ్ళు కూడా బీజేపీ మాట్లాడినటువంటి దాంట్లో ఎందుకంటే రాజాసింగ్ అడ్మిట్ చేసిండు ఓపెన్గా రెండవది ముస్లిం అని కూడా మాట్లాడట్లేదు అక్బరుద్దీన్ ఓవైసీ అనేటువంటి వ్యక్తి ఒకటి స్పష్టంగా 15 సంవత్సరం నిమిషాలు టైం ఇస్తే హిందువులందరినీ ఖతం చేస్తా అని చెప్పేసి అన్నటువంటి మాట్లాడిన అటువంటి వ్యక్తి ప్రొటెం స్పీకర్గా ఉండటాన్ని ఉన్నప్పుడు మేము ప్రమాణ స్వీకారం చేయమని చెప్పేసి మొదట రాజాసింగ్ వ్యక్తిగా అది మొదలుపెట్టిండు తర్వాత అది పార్టీ నిర్ణయంగా మారింది అది గవర్నర్ వరకు వాళ్ళ ఉదయం నుంచి ఇంత చర్చకు కారణమైనది జరుగుతుంది అట్లీస్ట్ అయితే ఇక్కడ నేనేమంటానంటే సరే రాజకీయాలు మిగతా ఏమైనా కూడా నిన్ననే ప్రభుత్వం వచ్చి ఇవాళ అసెంబ్లీ స్టార్ట్ అయిన వెంటనే రాజకీయాల గురించి మాట్లాడటము వెంటనే ఒక క్రిటికల్ ఒక చాలా హ్యాష్ కామెంట్ చేయటం అనేది భావ్యం కాదని నేను భావించేటటువంటి వాడిని కానీ ఈ సందర్భంలో ఎట్లాగో ఇది వస్తుంది అనేది తెలిసి కాంగ్రెస్ లాంటి పార్టీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉండే ఎందుకంటే సీనియర్స్ నిజంగా కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మోస్ట్ సీనియర్ అయి ఉంటే అది ఒకవేళ వీళ్ళు ఏమన్నా రాజకీయం చేసినా కూడా అది పెద్ద దాని విషయం చర్చకు అవకాశం ఉండేది కాదు కానీ ఉన్న సీనియర్లను కాదని ఈయనని చూస్ చేసుకోవడం అనేది ఇంత చర్చకు అవకాశం ఇచ్చింది బీజేపీ వాదనని కొట్టిపడకుండా మాట్లాడింది ఎందుకంటే రాజకీయంగా ఏ పార్టీ అయినా పొలిటికల్గా అడ్వాంటేజ్ తీసుకుంటుంది ఎవరైనా కూడా కాంగ్రెస్ అయినా తీసుకుంటుంది బీజేపీ అయినా తీసుకుంటుంది ఇంకెవరైనా కూడా తీసుకుంటారు ఆ అవకాశం ఇచ్చి ఉండాల్సింది కాదు దీంతో ఏమైందంటే ఇప్పుడు ఇవాళ వచ్చినటువంటి నేపథ్యంతో ఈ కాంటెక్స్ట్లో బీజేపీ ఏ వాదన అయితే వేస్తుందో ఆ వాదనకు కాంగ్రెస్ ఇంత బలపరిచినట్టుగా ఒక రాజకీయ పునాది వచ్చింది ఒకటి. దీన్ని క్వశ్చన్ చేయకూడదు అనేది ఎందుకంటే పార్లమెంట్లో అనేక సందర్భాల్లో ఇవన్నీ కూడా ఉన్నటువంటిది. ఓకే ఇంతవరకు ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ చర్చ చేయడం కూడా దీనికి సంబంధించి ఇంకా ఐ థింక్ ఇక కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. సరే మళ్ళీ దాన్ని అది చర్చకు చేయడం నా ఉద్దేశం కాదు, దాన్ని చర్చ మార్చడము. ఇక మిగతా మీరు చెప్పినటువంటి రాజకీయంగా వచ్చినటువంటి ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. వాస్తవంగా కూడా ఎందుకంటే మేము కొంత ఇప్పుడే ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్పేసి చెప్పినారో మొట్టమొదటి రోజే తొలి క్యాబినెట్లోనే 6 గ్యారంటీలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటి సంతకము అదే అని చెప్పేసి చెప్పింది, విత్ డేట్ చెప్పింది నవంబర్ 9వ తారీఖు అని చెప్పేసి చెప్పింది. సరే అంతకంటే ముందే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు, క్యాబినెట్ సమావేశం కూడా వాళ్ళకి 9 కంటే ముందే జరిగింది. కానీ ఏదైతే 6 అంశాలకు సంబంధించినటువంటి ఉన్నదో నిర్ణయం తీసుకోలేదు. అందులో అత్యంత ప్రధానమైనటువంటి ఇప్పుడు మళ్ళీ అట్లని మళ్ళీ ఇప్పుడు ఏదో మహిళల కోసమో లేకపోతే ఇంకేదో ఆరోగ్యశ్రీ కోసమో చేసినటువంటి తక్కువనా ఇంకోలని చెప్పేసి మళ్ళీ పొలిటికల్ కాంట్రడిక్షన్ కోసం ఏదో విమర్శ కాదు. వాళ్ళు ఇమీడియట్గా తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే రైతు బంధుకు సంబంధించినటువంటిది. రైతు బంధుకు సంబంధించినటువంటి పేరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దాన్ని రైతు భరోసా కింద మార్చింది. అది ఆ రోజు ఏం చెప్పినారంటే స్పష్టంగా రేవంత్ రెడ్డి గారితో సహా ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లుబట్టి విక్రమార్క గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఈవెన్ దో రాహుల్ గాంధీ గారితో కూడా అందరితో కూడా ఖర్గే గారితో కూడా చెప్పించినారు. ఏమని అంటే వచ్చిన వెంటనే మేము మొట్టమొదటిసారి ఆ రైతు భరోసాది అమలు చేస్తాము. ఎందుకు అంటే ఇప్పుడు మీరు తీసుకోకండి, ఇప్పుడు తీసుకోకండి, ముందు తీసుకుంటే మీరు 10,000 కోసం అదే మీరు 10,000 ప్రకారమే తీసుకోవాల్సి వస్తాయి. మేము వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు వెంటనే తీసుకుంటే 15,000 చొప్పున ఎకరానికి 15,000 చొప్పున ఇస్తాం కాబట్టి మీరు తీసుకోకండి అని చెప్పేసి ఆపినారు కూడా ఆపారు. ఇవాళ వెంటనే రెండు ఎందుకంటే సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అది ఇచ్చేదే రైతుకి ఏంటంటే ఇన్పుట్ సపోర్టుగా కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి రైతు పంట విత్తనాలు మిగతా పనులకు సంబంధించినటువంటిది సీజన్ ఎప్పుడో స్టార్ట్ అయింది, దానికి చేసే సహాయం కాబట్టి ఫస్ట్ తక్షణంగా ఏంటంటే దాంతో మొదలు పెట్టాలి, అది చేపట్టలేదు. రెండవది రైతు రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఏంటంటే మీరు 2 లక్షలు తీసుకోండి, ఎంతమంది తీసుకుంటారో తీసుకోండి, వచ్చిన వెంటనే మీకు అందరూ కూడా మాఫీ చేస్తామని చెప్పేసి చెప్పిండ్రు. ఈ 2 ప్రయారిటీస్ని వెంటనే స్కిప్ చేసిండ్రు. తప్పనిసరిగా వీటితో మొదలు పెట్టాలి. మొదలుపెట్టి ఎందుకంటే మళ్ళీ ప్రయారిటీగా అదొకసారి అన్నిటికీ 6ంటిని ఒకటేసారి ఒకటే రోజు తొలి క్యాబినెట్లో చేస్తామని చెప్పేశారు. అది చెయ్యలేదు. ఇది దాన్ని వాళ్ళు ఏంటంటే తప్పనిసరిగా ప్రధాన ప్రతిపక్షంగా మాకు రైట్ ఓకే మేము కాదంటలేదు, ప్రజా తీర్పుని ప్రజాస్వామ్యంలో ఎవరైనా గౌరవించాల్సింది, ఎవరికే పాత్రపై చెప్తే ఆ పాత్రని నిర్వర్తించాల్సింది. ప్రజాస్వామ్యంలో వాళ్లకు అధికార బాధ్యతలు అప్పయిపోయారు, అధికార పీఠం అప్పయిపోయారు, మాకు ప్రధాన ప్రతిపక్ష పాత్ర అప్పయిపోయారు. ఒక ప్రధాన ప్రతిపక్ష పక్షంగా ప్రజలకు మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ ఇచ్చినటువంటి హామీలు నిజంగా మీరు టైం బౌండ్ చెప్పకపోతే ఈ 5 ఏళ్ల కాలంలో మొదలు పెడతామని చెప్పి చెప్పకపోతే వాళ్ళ మేము మాట్లాడుంటే తప్పయ్యేది. రాజకీయంగానో వెంటనే మొదలుపెడ పార్టీ అధికారంలో పగ్గాలు చేపట్టిన మొదటి రోజు నుంచి మీరు విమర్శ చేస్తారా, 2 రోజులు ఆగారా, 3 రోజులు ఆగారా అనేటువంటి దానికి అర్థం ఉంటుంది. మీకై మీరు 2 మాసాలుగా ఒక్కరోజు చెప్పలేదు, 2 మాసాలుగా ప్రతి సందర్భంలో ప్రతి అగ్రనాయకత్వం నుంచి గ్రామ స్థాయి నాయకత్వం వరకు 6 గ్యారంటీల నుంచి మీద మొట్టమొదటి రోజు అమలు చేస్తామని చెప్పారు. దానికి డిసెంబర్ 9 డేట్ చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి ప్రధాన పక్షంగా ఆ బాధ్యతను మేము వెనకాడము, ఆ బాధ్యతలో భాగంగానే ఇవాళ మాట్లాడుతున్నాం అనే విషయం ఇవాళ చెప్పాలి. ఆ బాధ్యత ప్రభుత్వానికి ఉంది. సమాధానం చెప్పాల్సినటువంటి ప్రతిపక్షాలు ఇవాళ మాట్లాడతారా అనేది ప్రతిపక్షాల మీద దాడికి అప్పుడే బాధ్యతగా సమాధానం చెప్పాలి. శ్రీనివాస్ గారు మీ దగ్గరకు వస్తాను, నాగార్జున గారు. రైతు బంధు అనేది